సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే జయము నీయవే సతము నిను సేవింతును సత్కృపనీయవే సత్కృపనీయవే అంటూ తెలుగు లోగిళ్లలో అమృతధార మనం ప్రతిరోజు ప్రాతకాలంలో వింటూ ఉంటాం. ఆ తులసిమాత విశిష్టత గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు, సంఖ్యాశాస్త్రం, భూగర్భ వాస్తు నిపుణులు అయిన ఆర్ వేణుగోపాల్ గారు. ఆయన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. తులసి యొక్క ప్రాముఖ్యతను గురించి మాకు తెలియజేస్తారా? సర్వ కళ్యాణ దాతారం, సర్వబంధ నివారణం, అపార కరుణా సింధుం, సాయినాథం నమామ్యహం. సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతనే గుణాశ్రయే గుణమయే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తులసి మాత యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. తులసి, తులాంశ్యతి తులసి అంటే తుల, మనం జ్యోతిషకరంలో తుల అంటే త్రాసు అంటే విలువ, వెలకట్టున్నది. దీని యొక్క విలువ ఎంత అని మనం తెలుసుకోవడానికి త్రాసును ఉపయోగిస్తాము. న్యాయము ధర్మము వీటికి కూడా త్రాసు, కులమానము దీని యొక్క విలువ ఎంత అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. అంటే తులాంశ్యతి విలువ కట్టలేనిది, అతి విలువైనది, వెలకట్టలేనిది, ఈ పేరులోనే ఉందమ్మా. తులసి అంటే దీనికి మనం ఎక్కడ విలువ కట్టలేము, అంత అద్భుతమైనది, మంచి ఫలితాలు వచ్చేది తులసి. అంతటి విశిష్టమైన తులసి మాత గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణ పరమాత్ముని సత్యభామాదేవి ధనకనక వస్తు వాహనాలతో పొందాలి అని చెప్పి ఒక త్రాసులో శ్రీకృష్ణ భగవానుని కూర్చోబెట్టి ఒక త్రాసులో సకల ధనరాశులను ఉంచుతుంది. కానీ శ్రీకృష్ణమూర్తిని కొలవడానికి, అతని యొక్క విలువ కట్టడానికి ఈ ధన సంపదలు ఏవి కూడా విలువ కట్టలేకపోతాయి. అటువంటి సమయంలో రుక్మిణి మాత చిన్న ఒక తులసి దళాన్ని భగవంతుని, విష్ణుమూర్తిని ప్రార్థించి ఒక తులసి దళాన్ని ఆ త్రాసులో ఉంచడం ద్వారా భగవంతునికి వెలగట్టగలిగి తిరిగి పొందగలిగింది. అందుచేత ఈ తులసి మనం ధనంతోటి అనేక రకాల రూపాలతో విలువ కట్టలేనిది, వెలగట్టలేని ఈ తులసి మాత అత్యద్భుతమైనది, అత్యంత విలువైనది. కాబట్టి ఆ మాత యొక్క విశిష్టతను ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మనం జనరల్గా దేవతా వృక్షాలు చాలా ఉంటాయి కదండి మనకి, అంటే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ, మనం వీటన్నిటినీ చెట్టు అని చెప్పుకుంటాం. కానీ తులసిని మాత్రమే తులసి మాత అని పిలుస్తాం. దానికి గల కారణం గురించి మాకు వివరిస్తారా? మాత తల్లి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే ముందుగా తల్లి మనకు గురువు. చిన్న బాల్యం నుంచి జన్మనిచ్చినప్పటి నుంచి సంరక్షించి కాపాడి పెదజడంలో పూర్తి బాధ్యతను వహించేది తల్లి. అంటే తల్లి ఆలన పాలన ఉండాలంటే తల్లి ఉండాలి అంటారు. అట్లాగే వేదమాత, గోమాత, భూమాత అట్లా మనల్ని సంరక్షించే విధంగా వాటిని మన మాత తల్లిగా మనం కొలుస్తాము. అంటే భూదేవి మనల్ని అందరినీ బిడ్డలలా లాలిస్తుంది. భూమాత, గోమాత అట్లాగే వేదాలు మనకు సర్వాధారము, అలాగే వేదమాత, అలాగే తులసీదేవి, తులసి మాత, తులసి చెట్టు మన యొక్క జీవనాధారంలో అత్యుత్తమమైనది. అంటే 24 గంటలు మనకు ప్రాణవాయువును అందిస్తుంది. ప్రతి వృక్షాలు పగలు మాత్రమే ప్రాణవాయువును, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. రాత్రి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. కానీ తులసి మొక్క 24 గంటల పాటు ఆక్సిజన్ని అంటే ప్రాణవాయువుని విడుదల చేసి మన యొక్క సంరక్షణకు, మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, అత్యుత్తమ ఫలితాలను ఇవ్వడానికి తులసి ఉపయోగిస్తుంది. కాబట్టి తులసిని మనం మాత తల్లిగా కొనియాడతాము. అందుచేత ఈ తులసి వృక్షాన్ని మనం తులసి మాత అని ఆరాధిస్తూ ఉంటాము. తులసిని దైవంగా మనం ఎందుకు భావిస్తామంటారు? దైవము అంటే ఎవరుని? సర్వకాల సర్వ వ్యవస్థలందు మనల్ని కాచి సంరక్షించేవాడు దైవము. అంటే అన్ని సమయాల్లోనూ, ఎప్పుడు ఉదయము సాయంత్రం ఫలానా సమయం లేదు, నిరంతరము మనల్ని కాపాడేవాడు దైవము. దైవనామస్మరణ అందుకే ప్రతినిరంతరము చేయాలి అంటాము. అట్లాగే ఈ తులసి వృక్షాన్ని దైవంగా ఎందుకు భావిస్తామంటే 24 గంటలు మనల్ని కాచి కాపాడుతుంది. అంటే మన ఇంట్లో ఈ తులసి ఉండటం వల్ల తులసి నుంచి వచ్చే వాయువులు వాసనలు మనల్ని ఎప్పుడూ రక్షిస్తాయి. మనం ఇందాక చెప్పుకున్నాం ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది 24 గంటలు. అంటే కొన్ని వృక్షాలు కేవలం పగల మాత్రమే ప్రాణవాయువుని ఇస్తాయి, రాత్రి కాలంలో బొగ్గు పులుసు వాయువుని ఇస్తాయి. అందుచేత ఈ తులసి మాత 24 గంటలు మనకు ఆధారమైనటువంటి ప్రాణవాయువును, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కాబట్టి దైవంతో సమానంగా, దైవంగా భావిస్తాము. అందుచేత తులసి మాతను దైవంగాను మాతగాను కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము.
చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.